జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఒకసారి మన భారత రాజ్యాంగంలో ఏ విధంగా 7వ షెడ్యూల్లో అదేవిధంగా రాష్ట్ర విధానం యొక్క నిర్దేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 41 కింద సామాజిక భద్రత పైన ఒక బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుందని మన పెద్దలందరూ కూడా రాజ్యాంగంలో రాశారు. దాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఏమాత్రం కూడా ఇది పేదవాడికి పెత్తందారికి జరిగే పోరాటం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఎంత దారుణంగా వ్యవహరించి రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తున్నారో ఈరోజు మీ ముందు లెక్కలతో సహా జనసేన పార్టీ నుంచి మేము ప్రవేశపెడుతున్నాం. మన రాష్ట్రంలో పెన్షన్ల కేటగిరీలు 8 ఉంటాయి. వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళల పెన్షన్, అదేవిధంగా వికలాంగులకి, చేనేతలకి, మత్స్యకారులకు, చర్మకారులకు, గీత కార్మికులకి, అదేవిధంగా హెచ్ఐవి వ్యాధి సోకిన వాళ్ళకి ARTC పెన్షన్లు అంటాం. ఈ కేటగిరీస్ అన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా వీళ్ళకి సంక్షేమం ద్వారా ఈయన బట్టలు నొక్కే కార్యక్రమం ద్వారా అద్భుతంగా చేస్తున్నాం అనేది పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. నవంబర్ మాసంలో ఈ సంవత్సరం నవంబర్ 2023లో 54,69,161 పెన్షన్లు 2,750 రూపాయల చొప్పున ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. 54,69,161 పెన్షన్ దానికి వాళ్ళు వెచ్చించింది 1,503 కోట్ల రూపాయల 99,17,750 రూపాయలు. నేను చివరి సంఖ్య వరకు చెప్తున్నా, కొంచెం ఓపిక్గా వినాలి, ఎందుకంటే ఈ వాస్తవాలు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. 1,503,99,17,750 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మాసంలో ఈ పెన్షన్ల ద్వారా వెచ్చించామని చెప్పారు. డిసెంబర్ కల్లా ఆ సంఖ్య 19,871 పెన్షన్లు తగ్గిపోయినాయి. ఇది సాధ్యమా అని అడుగుతున్నాను నేను. అంటే కావాలని మోసం చేసుకుంటూ ఇదే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ మాసంలో 54,49,190 పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి అధికారికంగా వీళ్ళు లెక్కలు ఇచ్చారు. అంటే ఒకే నెలలో 19,871 పెన్షన్లు తగ్గించారు. సరే, మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది, చాలా అద్భుతంగా అనేక తీర్మానాలు చేసేసుకున్నారు హడావుడిగా. అందులో కేబినెట్లో చర్చించింది పెన్షన్ల పైన, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, 2,750 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలకి పెంచేస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. కేబినెట్ జరిగిన అరగంటకే మంత్రి గారు బయటికి వచ్చి ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ పత్రికా ప్రకటనలో చాలా స్పష్టంగా 65,33,000 పెన్షన్లు మంజూరు చేసినట్టు, ఇప్పుడు ఇది నవంబర్ మాసానికి, ఎంత మోసం చూడండి, నవంబర్ మాసానికి 65,33,000 పెన్షన్లు శాంక్షన్ చేసినట్టు. అందులో ఈ అమౌంట్ పేబుల్ ఎప్పుడంటే డిసెంబర్ 1వ తారీఖున 1,896 కోట్ల రూపాయలు. 1,800 కోట్ల రూపాయలు వీళ్ళు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఈ పెన్షన్ అమౌంట్ని వాళ్ళ ఖాతాలో వేసేసామని చెప్పి చెప్పారు. అయ్యా మంత్రి గారు, మరి మీరు కేబినెట్లో కూర్చున్నప్పుడు మీరు చర్చించింది ఎంత, మీరు ఆమోదించింది ఎంత? 54,69,069 పెన్షన్ ఇది కేబినెట్లో వీళ్ళు ఆమోదించింది. ఎంత మోసం చూడండి. అంటే ఇక్కడ రెండు చూడాలి, మనం రెండు కోణాలని చూడాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు. ఒకటేంటంటే, అంటే అర్హత ఉన్న వ్యక్తులకి వీళ్ళు పెన్షన్ ఇవ్వకుండా ఆపేసి ఒక్క నెలలోనే, అంటే జనవరి మాసంలో
ఇవ్వాల్సిన 3,000 రూపాయల పెన్షన్ల గురించి ప్రస్తావిస్తూ, నవంబర్లోనేమో మీరు 54 లక్షల పెన్షన్లు ఇచ్చామని చెప్పి మీరు క్యాబినెట్లో ఇచ్చిన నోటు ఇది. కానీ బయటకు వచ్చి మంత్రి గారు ఏం చెప్పారు, 65,33,000 పెన్షన్లు ఇచ్చామని చెప్పారు. అంటే 10,64,712 మంది అర్హత కలిగిన లబ్ధిదారులకి మీరు మోసం చేసి దగా చేసి నెలకి 292 కోట్ల రూపాయలు గుట్కాయ స్వాహా. ఎక్కడ పోతుందో ఆ డబ్బు ఎవరికి అర్థం కావడం లేదు. వెల్ఫేర్ కార్పొరేషన్కి మీరు 1,800 కోట్ల రూపాయలు మీరు జమ చేసేసామని చెప్పారు. ఇంత మోసమా? అంటే నెలకి 292 కోట్ల రూపాయలు మీరు మోసం చేస్తే ఈ ఒక్క క్యాలెండర్ ఇయర్లో, నేను ఫైనాన్షియల్ ఇయర్ కూడా చెప్పడం లేదు, ఈ 2023 సంవత్సరంలో మొత్తం వీళ్ళు చేసిన మోసం 3,513 కోట్ల రూపాయలు, 57,60,000 రూపాయలు, 3,513 crores 57,60,000 rupees ఈ ఒక్క సంవత్సరంలో. కొత్తగా పెంచిన 3,000 రూపాయలు లెక్క తీసుకుంటే రాబోయే రోజుల్లో వీళ్ళేసిన ప్లాను 4,311.35 crores అవి కూడా గుట్కాయ స్వాహా. అంటే ఇంత విచిత్రంగా ప్రజల్ని మోసం చేసే విధంగా ఏమాత్రం పేద ప్రజలు మన రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం పైన ఇచ్చిన బాధ్యత, ప్రజలకు ఇచ్చిన హక్కు మీరు ఉల్లంఘించడమే కాకుండా దుర్మార్గంగా మీరు ఈ లెక్కలు గారడి మోసం చేసే విధంగా, నేను ఇందాక అన్నం చూసారా, గోరంత పనిచేసి కొండంత పనిచేసి అని చూపించుకునే ఒక కోరిక, తపన, మూర్ఖమైన ఆలోచన. మరి ఏమని చెప్తారు దీనికి ఈ మంత్రిమండలంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి గారు? మంత్రివర్గంలో అరగంట ముందు మీరు సమావేశం జరిపినప్పుడు మీ మంత్రివర్గంలోనే 54,69,069 పెన్షన్లకి మీరు అప్రూవల్ ఇచ్చారే, మరి బయటకు వచ్చి మంత్రి గారు ఏ విధంగా నవంబర్ మాసంలోనే మేము 65,33,000 పెన్షన్లు ఇచ్చామని చెప్పుకోగలుగుతున్నారు? 1,800 కోట్ల రూపాయలు గ్రామ సచివాలయాలకి, వార్డు సచివాలయాలకి మేము రిలీజ్ చేశాము వివిధ వెల్ఫేర్ కార్పొరేషన్ల ద్వారా అని చెప్తున్నారు. అసలు ఏమైనా ఆలోచన ఉందా ఈ ప్రభుత్వంలో? మొదటి రోజు నుంచి కూడా ఇది వాస్తవంగా ఏంటంటే, మొన్న ఒక పై అధికారి చెప్పాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక పై అధికారి, పేరు చెప్తే బాగుండదు. ఆయన గతంలో ప్రభుత్వంలో ఫిజికల్గా చెక్కుల రూపంలో సంతకాలు పెట్టినప్పుడు, లేకపోతే ఫైలు డిజిటల్ రూపంలో కాకుండా ఫిజికల్గా టపాలు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత ఈరోజున లేదని చెప్పాడు. ఏమిటని నేను ప్రశ్నిస్తే, అసలు నిజంగా మాకు అర్థం కావడం లేదు, ఈ బటన్లు నొక్కినాయి డబ్బులు వెళ్ళిపోయినాయని చెప్తున్నారు, ఎవరి ఖాతాల్లోకి ఎంత వెళ్ళిందో ఇది వాస్తవమా కాదా మేమే ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్నాం మేము అధికారంలో అని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒక క్యాబినెట్లో మీరు చేసిన తీర్మానంలో, మీరు ఇచ్చిన అప్రూవల్లోనే 10,64,712 మంది పెన్షన్లు ఇస్తున్నామని మీరు తేడా చూపిస్తే, అసలు ఈ లెక్కల్లో ఏమని చెప్పాలి? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? క్యాబినెట్లో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారా, లేదా బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పెన్షన్ కానుక అని చెప్పి ఇదే ప్రెస్ నోట్, ఇది ప్రెస్ నోట్ నేను హైలైట్ చేసి చూపిస్తున్నాను. మంత్రి గారు అరగంటలోనే బయటకు వచ్చి ఆయన ఇచ్చిన ప్రెస్ నోట్ ఇది, 65,33,000 పెన్షన్లు, దానికి 1,800 కోట్ల రూపాయలు మేము డిసెంబర్ 1వ తారీఖునే మేము వివిధ గ్రామ సచివాలయాలకి, వార్డు సచివాలయాలకి మేము అందించేసామని చెప్తే దీంట్లో ఎంత మోసం జరుగుతుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అని చెప్పి మన రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడమే కాకుండా మోసం చేస్తున్న విధానాన్ని ఈరోజు జనసేన పార్టీ మీ ముందు వాస్తవాలతో సహా, ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా
మేము ప్రయత్నం చేసాం. అనేక స్కామ్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఇది కేవలం ఇసుక కోసమో లిక్కర్ కోసమో చేస్తున్న స్కామ్ కాదు. ఈ ప్రభుత్వంలో ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా అర్హత ఉన్న లబ్ధిదారులకి అసలు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయా లేదా అని అనుమానం వచ్చే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. క్యాబినెట్లో చేసిన తీర్మానాన్ని కూడా వీళ్ళు బయటకు వచ్చి వక్రీకరించి కావాలని దొంగ లెక్కలు చెబుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. తప్పకుండా ఈ విధంగా వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ పేదవాళ్ళు పాపం ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వితంతులు ఉన్నారో చాలామంది పాపం పెన్షన్ల కోసం ప్రతి నెల ఎదురు చూస్తున్నారో వాళ్ళ లెక్కలు చూసి నిజంగానే చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నాడు మా జగనన్న అని అనుకుంటున్నారు. జగనన్న చేస్తుంది మోసం, నిజమైన సంక్షేమం కాదు. కేవలం ఈ విధంగా బయటికి వచ్చి లెక్కలు చెప్పి ప్రజల్ని చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మేము చెప్పిన లెక్కలు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత మోసం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలుసుకుంటున్నాం.